ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూజపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక దీపుని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎవరు వచ్చినా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా పార్టీ కార్యక్రమాలు కానీ మరి ఏదైనా గేమ్స్ కానీ ఆటల పోటీలు కానీ మనందరికీ కూడా టీం ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ భోజనాలు ఆయనే సొంతంగా భోజనాలు పెట్టి ప్రతి ఒక్కరి మనసులో నిండిపోయినాడు. పూజపల్లి సుబ్బారెడ్డి గారు కూడా సభావేశం చేసుకున్నాను. ఆయన అనేవాడు ఇప్పుడు భోజనం పెడితే సంతృప్తిగా భోజనం పెడితే మనకు పుణ్యం వస్తుందని చెప్పి చెప్పుకునేవాడు. చాలామంది సంపాదించారు, సుబ్బారెడ్డి గారిని సంపాదించిన వాడు చాలామంది ఉన్నారు. కానీ పెట్టే గుణం ఉండాలి కాబట్టి ఆ పెట్టే గుణం ఉన్న సుబ్బారెడ్డి గారిని ఆయన ధన్యుడు. అందుకనే దేవుడు అట్లాంటి పుణ్యం చేసే వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంచడు, అందుకని తొందరగా తీసుకుపోయాడు. అదే రాజశేఖర్ లాంటి వాళ్ళు తొందరగానే తీసుకుపోతారు దేవుడు అని కూడా తెలియజేసుకుంటామన్నా. మరి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మరి బూజపల్లి సుబ్బారెడ్డి గారి మాటలోనే మనం అందరూ కూడా మేమందరూ కూడా తెలియజేస్తూ రాష్ట్రం అందరూ కూడా నడవాలని చెప్పి కోరుకుంటూ ఆయన ముఖ్యంగా సుప్రసాద్ గారి నాయకత్వంలో అందరూ నడుచుకొని రేపు మరి ముఖ్యంగా సుధాకర్ బాబు గారు మన చీఫ్ మన సంద్రోళ పాటు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసే విషయంలో తప్పకుండా మా అన్నదండలు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ తప్పకుండా సుధాకర్ బాబు గారిని మంచి పేరు తీసుకొచ్చి అందరూ కూడా పైకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.